సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న నిరసనలు 8వ రోజు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా ఆలూరులోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. చేతిలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద మోకాలపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అందరూ రోడ్డు పాట పట్టారంటే ముమ్మాటికి మీరే కారణం. మేమందరము మా కుటుంబం, మా పిల్లలు, మా బంధువులు, మా మిత్రులు, మా సన్నిహితులు అందరూ ఈ ఉద్యోగంలో పనిచేసే అందరూ మీకే ఓటు వేసి గెలిపించడం కూడా జరిగింది. ఇప్పటికైనా మీరు స్పందించి చర్చలకు పిలిచి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని అందరికీ కోరడం జరిగింది. ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు ఈరోజు రోడ్డు మీదకి ఎక్కారు. మెయిన్గా ఎంబీఓ ఆఫీసులో పనిచేసే వారికి రెగ్యులర్ చేయలేదు. నెక్స్ట్ కేజీబీయూలో పనిచేసే వాళ్లకు రెగ్యులర్ చేయలేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. ఈ నాలుగేళ్ల నుంచి ఒకటే జీతం ఇస్తున్నారు. ఈ నాలుగేళ్ల నుంచి మనకు ధరలు పెరిగినా కూడా బాగా ఉచితాలు ఇస్తున్నందువల్ల మేము ఈరోజు పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మా డిమాండ్స్ ను ప్రభుత్వము తీసుకొని మేమేమి గొంతమ్మ కోరికలు ఏమి కోరడం లేదు. వారు ఇచ్చిన హామీలే నెరవేర్చమని చెప్తున్నాము. ఒకవేళ నెరవేర్చని పక్షంలో ఈ సమ్మెను ఉధృతం చేస్తాము, ప్రజాప్రతినిధుల ఇళ్లను మేము ముట్టడి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాము.